హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థర్స్ కిచెన్. ఈరోజు మీకు టేస్టీగా చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను చెప్తున్న ప్రకారం ఇలాగా చింతపండు పులిహోర చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజ్ అంతా ఒక చింతపండు తీసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. అంటే చింతపండు ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. దీనిలోకి పులిహోరలోకి 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ పలుకులు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 2 రెడ్ చిల్లీ, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే పసుపు, ఇంగువ తీసుకోవాలి. ఉడకబెట్టిన అన్నం కూడా తీసుకోవాలి. అన్నం పొడిపొడిగా వండుకోవాలండి. ఇది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దీని మీద వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనికి మనం తీసుకున్న పల్లీలు, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కాదు, ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని జ్యూస్లో తీసుకుని చిక్కగా పోసుకోవాలి. చిక్కగా పోసుకుని బాగా మిక్స్ చేసుకుని రైస్ ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని రైస్ ఇప్పుడు ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై అంతా అంటే చింతపండు పులుపు అంతా కూడా పట్టే విధంగా, మొత్తం రైస్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 1 మినిట్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ చింతపండు అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాల్ని ఇలా క్రష్ చేసుకోవాలండి. నేను పప్పు గుత్తో చేసుకున్నాను, లేదా అల్లం వెల్లుల్లి దంచుకుని దాంతో కానీ శనగల మీద కానీ ఏ విధంగా అవైలబుల్ ఉంటే ఆ విధంగా చేసుకోవాలి. ఎక్కువైతే మిక్సీలో వేసేసుకుంటాం, కానీ చాలా తక్కువ కదా, దానివల్ల నేను పప్పు గుత్తు మిక్స్ చేసుకున్నాను. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది వేసుకోవడం వల్ల పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. బయట మనం కర్రీ పాయింట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడతారు, అప్పుడు పులిహోర ఎంత బాగా ఎలా వచ్చిన స్మెల్ అనుకుంటాం అలా ఉంటుంది అన్నమాట. ఇది అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.